అందరి లైఫ్ ఒకలాగే ఉంటుంది, వీడియోల్లో ఇలా చూపిస్తున్నారు కదా ఇలా వెళ్దాము ఇలా బాగుంటుంది అంటే, నేను వీడియోస్లో కువైట్ని కొన్ని కొన్ని వీడియోలో తిడతాను, కొన్ని కొన్ని వీడియోల్లో ఏం చేస్తానంటే పొగుడుతాను. ఎందుకంటే ఇక్కడ వన్ సైడ్ కువైట్ని చాలామందికి తెలుసు, చాలా యూట్యూబర్లు చూపించారు, ఒక సైడ్ కువైట్ని ఎవరు చూపించరు, చూపించలేరు కూడా. వచ్చేటప్పుడు వీడియోలు చూసాం యూట్యూబ్లో అలా చెప్పారు ఇలా చెప్పారు అని కాకుండా మీ మైండ్ సెట్లో ఆలోచించి హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు కువైట్ కొత్తగా ఎవరన్నా రావాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, కువైట్లో ఉన్న వాళ్ళు కూడా చూడండి, ఓకేనా? నేను ఏమైనా తప్పు చెప్తే మాత్రం కువైట్లో ఉన్న వాళ్ళు ఇది నువ్వు తప్పు చెప్పావు అని కామెంట్లో వేసుకోండి. ఎవరన్నా కొత్తగా చూస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి వాళ్ళు క్లియర్గా జెన్యున్గా చెప్తా కువైట్కి వస్తే ఇలా ఉంటుంది పరిస్థితి, ఇలా ఉండదని. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. కువైట్ కొత్తగా వచ్చే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు వచ్చే విధానం బట్టి, దాని మీద చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ నా వీడియోస్లో చూడండి, కొంచెం అన్నా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కువైట్కి వస్తే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టార్టింగ్ లైఫ్ స్టైల్ నుండి వెళ్దాం మనం. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇంటికాడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. మనం ఇంటికాడ ఎలా ఉంటాం, మామూలుగా క్యాజువల్గా ఉంటాం. ఇక్కడ లైఫ్ వేరు, ఇంటికాడ లైఫ్ వేరు. ఇక్కడ లైఫ్ ఏంటంటే ఓన్లీ నీ డ్యూటీ, నీకు వచ్చే ఇన్కమ్, ఇంటికాడ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా లేదా, ఇది ఒకటే ఉంటుంది లైఫ్ స్టైల్ అయితే. ఇంకా వేరేది ఏమీ ఉండదు. లైఫ్ స్టైల్ అంటే ఎంజాయ్మెంట్ ఉండదా బ్రో అని మీరు అనొచ్చు. ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది, మీకు లీవ్ ఉంటే మంత్లీ 2 times లీవ్ ఉంటుంది, 2 leaves 3 leaves అని ఉంటాయి. ఒక వాళ్ళకి లీవ్ కూడా ఉండదు, అలాంటి వాళ్ళు కూడా చాలామంది కువైట్లో ఉన్నారు. ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే, మీకు లీవ్ వచ్చినప్పుడల్లా ఇక్కడ సిటీ, కువైట్ సిటీకి వెళ్దాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, మీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్దాం, అలాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, కోవిడ్కి వచ్చిన తర్వాత మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ వచ్చే వాళ్ళకి అంతా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ లాంగ్వేజ్ మీకు ఒక 1 year దాకా సరిగ్గా రాదు, వాళ్ళు ఏం చెప్తారో 6 months మీకు అర్థమవుతుంది కానీ రిప్లై ఇవ్వలేరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అందరి లైఫ్ ఒకలాగే ఉంటుంది, వీడియోల్లో ఇలా చూపిస్తున్నారు కదా ఇలా వెళ్దాము ఇలా బాగుంటుంది అంటే, నేను వీడియోస్లో కువైట్ని కొన్ని కొన్ని వీడియోలో తిడతాను, కొన్ని కొన్ని వీడియోల్లో ఏం చేస్తానంటే పొగుడుతాను. ఎందుకంటే ఇక్కడ ఏ దేశమైనా 50-50% ఉంటారు కదా జనం, అలాగే ఇక్కడ కూడా కొంత మంచి వాళ్ళు ఉంటారు, కొంత చెడ్డ వాళ్ళు ఉంటారు. వీడియోలో ఏంటంటే మెయిన్ ఉన్నది ఉన్నట్టు చూపించాలి, అందుకనే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా, ఏది నేను క్రియేట్ చేసి అయితే చెప్పను. అలా చెప్తే వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే నా వీడియో అంత వైరల్ అవ్వకపోయినా మెయిన్ ఏంటంటే, ఒక 100 చూడొచ్చు, 5 చూడొచ్చు, 10 కొంతమంది అయినా అక్కడ అలా ఉంటుందా, ఆ యూట్యూబర్ చెప్పాడు, ఆ అన్న చెప్పాడు అని అనుకుంటారు. మెయిన్ ఏంటంటే అందరి లైఫ్ ఒకలాగే ఉండదు ఇక్కడ కోవిడ్లో, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఒకవాళ్ళకి లీవ్లు ఉంటాయి, ఒకళ్ళు లీవ్లు ఉండవు, ఒక్కొక్కరికి సిటీ దూరంగా ఉంటుంది. వచ్చేటప్పుడు వీడియోలు చూసాం యూట్యూబ్లో అలా చెప్పారు ఇలా చెప్పారు అని కాకుండా మీ మైండ్ సెట్తో ఆలోచించి రండి. ఈ కంట్రీ అయినా కదా, ఏ కంట్రీ అయినా, ఇక్కడ వన్ సైడ్ కువైట్ని చాలామందికి తెలుసు, చాలా యూట్యూబర్లు చూపించారు, ఒక సైడ్ కువైట్ని ఎవరు చూపించరు, చూపించలేరు కూడా. ఎందుకు అంటున్నానంటే, ఈ విషయం చాలా అంటే చాలామంది ఉన్నారు బాధపడేవారు, మన ఇండియన్స్ అనే కాదు, వేరే కంట్రీ వాళ్ళు, బంగ్లాదేశ్, శ్రీలంక, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఇక్కడ లైఫ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే, డ్యూటీ రావడం, తినడం, డ్యూటీ నెల వస్తే శాలరీ తీసుకోవడం, అదే లైఫ్ ఎక్కువ మట్టుకు అయితే, ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేం తెలుసుకుంటారో అవి కూడా చెప్తాయినండి. మీరేం తెలుసుకుంటారంటే, మెయిన్ వచ్చేసి ఇండియాలో నువ్వు 1,000 రూపాయలు ఖర్చు పెట్టావు అనుకో డైలీ, నీకు 2,000 జీతం వస్తుంది ఒక రోజు, 1,000 రూపాయలు ఖర్చు పెడితే నీకు ఏమనిపించదు, ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తావు, లేనప్పుడు దమ్ముని కూర్చుంటావు, అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఏం తెలుసుకుంటావు అంటే, ఫస్ట్ నువ్వు కొంచెం భయపడతావు, ఏంటంటే మన వాళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోదాం, నాకు ఉండబుద్ధి అవుతలేదు అనుకుంటావు. నెక్స్ట్ టైం అనుకుంటావు అంటే, 3 months శాలరీ తీసుకున్న తర్వాత నువ్వు, నీకు ఇంకా ఇండియా ఎల్లబుద్ధి అవ్వదు ఎవరికైనా. చాలామందికి ఇలాగే జరిగింది, కోవిడ్లో ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, చాలామందికి ఇలాగే జరుగుతుంది. ఫస్ట్ నెల 2 నెలల్లో వెళ్ళిపోదాం, నేను ఉన్నా అని నీ మైండ్ చెప్తూ ఉంటుంది. 3వ నెల 2వ నెల శాలరీ తీసుకున్న తర్వాత మైండ్ కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. అప్పుడు నా దృష్టిలో అయితే, నేను కూడా ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు వెళ్ళిపోదాం అని, ఎవరు ఉన్నారు ఇక్కడ, అందరూ ఏంటిది అనుకునేవాడిని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ వచ్చిన తర్వాత డబ్బు విలువ తెలుస్తుంది. ఈ రోజులో డబ్బు ఎంత ఇంపార్టెంటో నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీసే చెప్పారు చాలా ఇంపార్టెంట్ డబ్బు. ఇక్కడికి వస్తే మెయిన్ డబ్బు విలువ తెలుస్తుంది, ఫ్యామిలీ విలువ తెలుస్తుంది,
అన్ని ఏ టు జెడ్ అన్ని తెలిస్తే ఎక్కడ ఎలా ఉండాలనేది కూడా తెలుస్తుంది. ఇండియాలో ఉంటే ఎందుకు తెలియదు అంటున్నానంటే, ఇండియాలో మనందరూ మన వాళ్ళందరి దగ్గర ఉంటే ఏమి తెలీదు. ఓకేనా, అందరిని వదిలేసి చూస్తే ఒకసారి లైఫ్ చాలా అంటే చాలా అర్థం చేసుకుంటావు, చాలా తెలుసుకుంటావు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటావు, నెక్స్ట్ డబ్బు విలువ తెలుసుకుంటావు, ఇవన్నీ తెలుసుకుంటావు మ్యాక్సిమం. ఓకేనా, ఆ విధంగా అందుకనే చెప్తున్నా, కోవైట్ వచ్చాక చాలామందికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోవాలనిపించిన వాడే నెక్స్ట్ వెళ్ళను, ఇండియా వెళ్ళి మొన్న 3 నెలలు వచ్చేస్తానని చాలామంది వచ్చేస్తారు. ఇక్కడ సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా సీనియర్స్ ఉన్నారు కోవైట్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తామంటే, ఫస్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ వచ్చేసేమో నువ్వు ఎలాగ ఉండాలో ఫస్ట్ తెలీదు. ఒక 6 నెలల దాకా ఎలాగ ఇక్కడ బతకాలో తెలీదు. గమ్ముని వాళ్ళు ఏమంటారో నీకు తెలీదు, వాళ్ళు ఏమడుగుతారో నీకు తెలీదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడతావు. ఇప్పుడు నేను మొత్తం ఇవి చెప్పినా కదా, ఇప్పుడు మీకు సోదీలు అనిపించవచ్చు కానీ ఇవన్నీ పాయింట్లు ఒక్కసారి కోవిడ్ వచ్చిన తర్వాత నా వీడియో చూడండి, అప్పుడు మీకు ఇది మైండ్లో రాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, చాలా అంటే చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్. కోవిడ్ వాళ్ళు కొంతమంది కొడతారా, కొంతమంది తిడతారన్నా, కొంతమంది అక్కడ అలా చేస్తారు కదా, ఇలా చేస్తారు కదా అంటే 50-50% మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఓకేనా, నీ అదృష్టం బట్టి. నీకు లక్ ఉందనుకో, మచ్చ చేసుకుని ఎక్కడన్నా పుట్టావనుకో, నీకైతే అదృష్టం ఉంటే మంచి ఇల్లు దొరుకుతుంది, మంచి కోవిడ్ వాళ్ళు దొరుకుతారు, మంచిగా ఉండొచ్చు. అలానే అందరికి దొరికితే అంటే దొరకదు. అంతే గాయస్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగే ఉంటుంది లైఫ్, ఇలాగే చేసుకోవాలి, ఇలాగే తెలుస్తాయి అన్ని విషయాలు తెలిస్తాయి కోవిడ్ వచ్చిన తర్వాత. బాధ ఎలా ఉంటుంది, ఇబ్బందులు ఎలా ఉంటాయి. సపోజ్ మీ అమ్మ నాన్న కోవిడ్లో వర్క్ చేస్తే అంత కష్టపడ్డారా మా అమ్మ నాన్న అని కూడా అప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది మీకు. నేను అక్కడ ఉండి నాకు డ్యూక్ బండి కావాలి, నాకు 220 కావాలి, నాకు చైన్ కావాలని మనం చెప్తాం. మన పేరెంట్స్ ఎవరన్నా చేస్తే వాళ్ళ గురించి చెప్తున్నా, ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా కోవిడ్లో చేస్తుంటే ఇంటికాడ ఉన్న వాళ్ళు అలా అనుకుంటారు. ఓకే గైస్, ఈ వీడియోలో ఈ వీడియో అయితే ఇంతే ఇంకా. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, జై హింద్.